చదువుతారా? మీరు సమాధానం మీరు చెప్పారు. బేసిక్ పాయింట్ ఇది వచ్చి సిద్ధు న్యూ డైరెక్టర్ అండ్ రంజయ్య ఫస్ట్ టైం తీసుకమీ ఈరా ఫస్ట్ టైం. నాకు మా కానీ అభిషేక్ కానీ అందరం సినిమా చూసినప్పుడు మాకున్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన రెస్పాన్స్ బట్టి చూసిన వాళ్ళు అన్న థాట్స్ బట్టి బైలింగ్వల్లో తీసిన అక్కడ ఇక్కడ సెపరేట్గా చేయడానికి రీజన్ ఇప్పుడు ఇక్కడ థియేటర్ అవైలబిలిటీ కానీ ఇక్కడ ప్రమోషన్ క్యాంపెయిన్ కొంచెం డిఫరెంట్గా చేసి ఆ పాయింట్ ఆఫ్ ఫీల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా చూపెట్టినప్పుడు ముందే చూపెట్టడం అనేది ఒక కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద రీజన్. అంటే మెయిన్ డిఫరెన్స్ అంటే ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినాయి ఇంతకుముందు నేనే తీసాను రక్త చరిత్ర అలా కాకుండా సేమ్గా బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ కోర్స్ చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు భైరవ్ గీత వచ్చేసరికి నా ప్రైమరీ డిఫరెన్స్ ఏంటంటే సినిమాలో ఒక అంటే చాలా కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న స్టోరీ కానీ సిద్ధు డైరెక్షన్లో ఒక ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్ అంబియన్సు అంతకుముందు మనం అదే ప్రాంతంలో చూడని చాలా లొకేషన్స్ దాన్ని తీసిన విధానం ఎవ్రీథింగ్ ఐ థింక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది నా నమ్మకం దాంట్లో. ఇంకోటి ఇప్పుడు రక్తచిత్ర అనేది కొంచెం వెరీ రివెంజ్ ఓరియంటెడ్ డ్రామా. ఇది ఒక చాలా స్ట్రాంగ్ లవ్ స్టోరీ మిక్స్ అయి ఉంది ఈ స్టోరీలో ఒక రెబెలియస్ ఆస్పెక్ట్ నుంచి. అందుకని మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంబియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక కిరణం పంపి మా సెన్సార్ అయితే అవ్వకుండా చేశారు 2.0లో. ఆయన చేసిన మ్యాజిక్ బలాన మేము ఆ సెన్సార్ వాళ్ళు రజనీకాంత్కి భయపడి సెన్సార్ మాకు ఇవ్వలేదు అందుకని డీలే అవ్వడం జరిగింది. అండ్ యా అని చెప్తున్నాం కదండి రియల్ లైఫ్లో కూడా ఇంక్లాప్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు యూత్ ఇంకా ఫాస్ట్గా ఉన్నారు మీలాగా మంచి సలహా ఇచ్చే ఒక వ్యక్తి దొరక్క. తర్వాత సీక్రెట్గా చెప్తా. ఉన్నాయి కానీ సెన్సార్ వాళ్ళు దానికి బాగా నచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారా? మీకు అయ్యే ఇష్టమా? నా దగ్గర పనిచేసినప్పుడు తనకి వచ్చిన ఐడియాస్ కానీ కడప వెబ్ సిరీస్ ట్రైలర్ తను కన్సీవ్ చేసి షూట్ చేసిన విధానం ఆబ్వియస్లీ నాకు 1.5 ఇయర్ నాకు పరిచయం ఉంది దీనికి ముందు. అది నాకు చాలా డౌట్ ఉండేది ముందు ఎందుకంటే అది డైరెక్షన్ అనేది ఒక మీరు 100 మందితో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ ఇంటరాక్షన్ చేయడానికి ఒక అథారిటేటివ్ ఇది ఉండాలి. తను మామూలుగా ఇప్పుడు ఇంత ఎక్కువ మాట్లాడడం నేను చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు యాక్చువల్గా. సో అది ఆటోమేటిక్ కాదు కానీ ఆ ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారండి. నేను నా మొత్తం సినిమాలో ఒక్క రోజు నేను సెట్ దగ్గరికి వెళ్ళానండి డైరెక్ట్ చేయడం పక్కన పెట్టి లొకేషన్ కానీ దాని తర్వాత ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. ఫ్యామిలీ అనేది ఉందండి ఫ్యామిలీ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు ఫ్యామిలీగా వస్తే వెళ్ళినప్పుడు వెళ్తారు కానీ కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళ పర్సనల్ మైండ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది కదా. మీరు కేవలం ఫ్యామిలీతో వచ్చినప్పుడు లేకపోతే ఒక్కళ్ళే వచ్చినప్పుడు మీ చూసే విధానం మారదు కదా. అవును ఎలాగో ఇది ఏ సర్టిఫికేట్ కానీ పిల్లలు ఎలాగో రాలేదు. ఫ్యామిలీతో చూడకూడదు అంటున్నా యా మెచ్యూరిటీ ఉంటే చూడొచ్చండి యా సూపర్ పవర్ మోతే నా దగ్గర వస్తారు అదేంటి మన అంటే అది ఏదన్నా ఒక
కంటేజియస్ డిజీజ్ లాగా ఏదో. మీరు అంటే మీ స్థాయిలో మీరు ట్వీట్ చేసింది కూడా నేను అందరూ ఒకలా ట్వీట్ చేశారు, మీరు ఒకలా ట్వీట్ చేశారు కదండి కేటీఆర్, అదే ఆ స్టైల్ ఉంటుంది కదండి మీకు, అందుకే ఉంటుంది అక్కడ. సార్ భైరవ్ గీత సౌండ్స్ లైక్ భగవద్గీత, ఇస్ దేర్ ఎనీ రిలేటెడ్ కోఇన్సిడెన్స్? యా దేర్ ఇస్. మీరు భగవద్గీతలో ఇప్పుడు భగవద్గీతలో మైథాలజీలో కృష్ణుడు అర్జునుడికి నువ్వు వెనకాడద్దు, ఇవన్నీ వదిలేసే మనం చేయాలంటే అన్నీ అంతకుముందు మన ఆలోచన అన్నీ వదిలేసి దాని కర్త కోసం కర్మ చేయాలని చెప్తారు కదా. సో సిమిలర్లీ ఇందులో ధనం చేసిన భైరవ్ అనే క్యారెక్టరు తనకు ఒక బానిసగా ఉన్న ఒక ఆలోచన నుంచి స్లోగా తను ఈరా క్యారెక్టర్తో లవ్లో పడినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఒక ఆలోచన విధానం చేంజ్ ఏదైతే ఉందో దానికి భగవద్గీతతోటి ఒక సిమిలారిటీ ఉంది. దానికోసం ఫస్ట్ భగవద్గీత అనుకున్నాం టైటిల్, కానీ అది కొంచెం రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని అప్పుడు గీత భైరవ్కి ఉపదేశించింది కాబట్టి భైరవ్ గీత అని పెట్టాం. మీరు వచ్చారా? సార్ థ్యాంక్స్. మీరు రాలేదేంటా అనుకున్నా. ఈ గీతలో కృష్ణుడు ఈరా అర్జునుడు భైరవ్? ఎస్. ఏదండి తను చెప్తుంది? తను చెప్పదు కానీ తను తన మొలాన తనకు రియలైజేషన్ వస్తుంది. అది మీ సినిమా చూడండి. మీరు వచ్చే ముందు ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయిపోయింది. మీరు మళ్ళీ సేమ్ అది గుర్తండి, మళ్ళీ ఎందుకు మీరు అదే మీరు మా సినిమా లేట్గా రిలీజ్ అయ్యారు కూడా మీరు కూడా లేట్గా వచ్చారు. నెక్స్ట్ అవును గీతలో కృష్ణుడు అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెబుతారు, అది ఎవరెవరు ఎవరెవరు అంటే దానికి చెప్పే సమాధానం. సో గుచ్చే అయిపోయిందా మమ్మల్ని కూర్చోటం?